పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఇండిపెండెంట్గా పోటీ చేయాలనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో, ఏం కావాలి మీ దగ్గర? కొన్ని సర్టిఫికెట్లు మస్ట్. ఇండిపెండెంట్గా పోటీ చేయాలంటే నో డ్యూస్ సర్టిఫికెట్ మీ గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీ నుండి తీసుకోవాలి. అట్లాగే క్యాస్ట్ సర్టిఫికెట్, రిజర్వ్ స్థానాల్లో పోటీ చేసే వాళ్ళకి తప్పనిసరిగా కొత్త క్యాస్ట్ సర్టిఫికెట్ తీసుకోవాలి. మిమ్మల్ని బలపరుస్తున్నట్టు మీ నియోజకవర్గంలో 10 మంది ఓటర్ కార్డు జిరాక్సులు ఉండాలి. పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ ఉండాలి, మీరు ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తారో ఆ స్టేషన్ నుండి. అలాగే మీకు ఉన్న అన్ని బ్యాంకు ఖాతాల ఫస్ట్ పేజీ జిరాక్స్ మరియు 6 నెలల స్టేట్మెంట్ మరియు పాన్ కార్డు జిరాక్స్, భార్యాభర్త పిల్లలు ఉంటే వాళ్ళకి కూడా. స్థిర చరాస్తుల వివరాలు మరియు అప్పుల వివరాలు, డిపాజిట్ సొమ్ము ఎంపీ అభ్యర్థికి అయితే 25,000, ఎస్సీ ఎస్టీ వారికి 12,500, ఎమ్మెల్యే అభ్యర్థికి అయితే 10,000 రూపాయలు, ఎస్సీ ఎస్టీ వారికి 5,000 రూపాయలు. ఆంధ్ర తెలంగాణలో ఎవరైనా పోటీ చేయాలనుకుంటే వాళ్ళకి ఇవన్నీ దగ్గర పెట్టుకుని, ఎందుకంటే మనం ఊరికినే నామినేషన్ వేసేస్తే వర్కౌట్ కాదు, ఆ తర్వాత అది అనర్హత కింద, అంటే దాని తర్వాత స్క్రూటినీలో తీసేస్తారు. ఈ అన్ని కాగితాలు దగ్గర పెట్టుకుని వెళ్తే ఎవరైనా పోటీ చేయొచ్చు ఆ డబ్బులు కట్టి పెట్టుకునేటువంటి వాళ్ళకి.